హాయ్ అండి వెల్కమ్ టు ఉమాదేవ్స్ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి చోలే బటోరే మసాలా అండి ఇది పూరీలోకి చపాతీలోకి పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు అండి ఎలా చేసుకోవాలో చూద్దాం రాత్రంతా నానబెట్టుకున్న ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకున్న కాబుల్ శాయన కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి పలుకు లేకుండా మూడు విజిల్స్ వచ్చాయండి పప్పు అంతా ఉడికిపోయింది ఒకసారి నలుగు చితికిపోయితే మంచిగా మెత్తగా ఉండాలండి స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు చిటికడు పసుపు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని రుచికి తగినంత కారం ఉప్పు కారం మనం ఎంత వేసుకోవచ్చు అండి మనం తినేదాన్ని బట్టి ధనియాల పౌడర్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మసాలాలంతా మన ఉల్లిపాయకి పట్టేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని నేను ఒక రెండు మీడియం సైజు టమాటాలని ప్యూరీ చేసుకున్నానండి గ్రేవీ చక్కగా రావటం కోసము ఇప్పుడు అది యాడ్ చేసుకొని టమాటా పేస్ట్ని కూడా మన మసాలాతోటి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక నిమిషం తర్వాత చూస్తే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి పేస్ట్ అంతా ఉడికిపోయి ఉందండి ఇప్పుడు మనము ముందుగానే ఉడికించుకున్న శనగల్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలండి మనం మనం విడిగా వాటర్ని యాడ్ చేసుకోకుండా ఇవి సరిపోతాయండి దీంతో ఈ వాటర్తో మనము శనగల్ని ఉడికించుకోవాలి నేను మీడియం సైజు రెండు బంగాళదుంపాలని బాగా మెత్తగా ఉడికించి మెదుపుకొని దీంట్లో యాడ్ చేసుకుంటున్నానండి అలా బంగాళదుంపాలు యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకు గ్రేవీ కూడా చిక్కగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నిమిషం మూత పెట్టుకోవాలి చూసారు కదండి గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది నేను ఇందులో చోలే మసాలాను వాడానండి ఎవరెస్ట్ చోలే మసాలాను తీసుకున్నానండి మనకు సూపర్ మార్కెట్లో ఇది దొరుకుతుంది అది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత రుచికి తగినంత కొంచెం కొత్తిమీర లాస్ట్లో మనం గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అందరికి ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుందండి అయిపోయిందండి ఇంకా మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది